Music has charms to soothe the savage beast. అని షేక్స్పియర్ మాట. అంటే క్రూర మృగాన్ని సైతం లాలించగల సమోహన శక్తి సంగీతాంది. అయితే మనవాళ్ళు ఎప్పుడో అన్నారు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి అని. అది సంగీత వైభవం. ఈ కార్యక్రమ సారథి శ్రీ కృష్ణారావు గారి దీక్షాధ్యక్షత్వం ఇదే. దేవులపల్లి వారి అద్భుతమైన లలిత గీతాలు పదింటిని చెప్పమంటే మొదటి ఐదింట్లో పోటీ పడే సత్తా ఉన్న పాట ఇప్పుడు మీరు వినపోయే పాట. ఇందులో సాహిత్యాన్ని జాగ్రత్తగా వినండి. తెలుగు భాష అందాలు విందు చేశాయని మీరే అంటారు. శాస్త్రి గారి చేతిలో పాత శబ్దాలే కొత్త పరిమళాలని క్రొంగొత్త వన్నెల్ని సంతరించుకుంటాయి. ఈ పాటలో అన్ని మామూలు మాటలే. అసలు ఇంత మామూలు మాటల సాయంతో ఇంత భావుకతతో పాట రాయొచ్చునా అని నివ్వెరపోతాం ఈ పాట వింటే. గాలి ముంగురులతో ఊయలలూగినా, జాజిమాల జారి చెక్కిలి తాకినా, కొంటెముళ్ళు కొంగు చివరను లాగినా, అతడేనేమో ఈ పనులు చేసిందనుకుని ఆశతో ఆమె కళ్ళు వెతికేయట. రాధో గోపికో ఎవరో. ఇదివరలోనే ఈ సాహిత్యం పాటగా వచ్చిన శ్రీ కృష్ణారావు గారు అందించిన రాగం ఈ గీతానికి మరింత సొగసునిచ్చింది. ఎంఏ హిస్టరీ చేసి, లైట్ మ్యూజిక్లో డిప్లొమా చేసి, లలిత భక్తి సంగీతంలో ఆకాశవాణి బీహై ఆడిషన్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన శ్రీమతి ఆర్ఎస్ భారతి గారు అలికిడి చేసిన వారిని వెతుక్కుంటూ వస్తున్నారు. మరి ఆవిడికి చోటు ఇవ్వాలి కదా. స్వస్తి.